ఇది వాస్తవమే కదా ఈ మాట నేను ఎవరు చెప్తున్నా మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎవరు అడుగుతున్నదంటే కేసీఆర్ గారిని అట్లాగే కేటీఆర్ ని అట్లాగే హరీష్ రావుని ఎందుకంటే ఆయన గతంలో ఆయన మాజీ ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి చాలా సింపుల్ మ్యాటర్ క్వశ్చన్ ఇదిగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు మాత్రమే మేము స్వయంగా పోయినటువంటి విషయం రాజకీయం కాదు మేము పోతనేమో రాజకీయం ఆ రోజు టీవీలల్లో పత్రికలల్లో వచ్చిన వార్తని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ పిల్లర్ ఏదైతే వంగిందో ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని చూడడానికి వెళ్ళారు ఆ రోజు ఇది ఇది ప్రజల సొమ్ము ఇది దుర్నియోగం కావొద్దు ఇది వృధా కావొద్దు అని రాహుల్ గాంధీ గారు అన్న మాట కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే ఆ బ్రిడ్జికి సంబంధించిన పిల్లల మీద ఎంక్వైరీ చేయించి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లు ఆ శాఖకు సంబంధించిన ఎవరైతే మాజీలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆ రోజు డైరెక్షన్ ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముని కాపాడేదే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముని దుర్వినియోగం గాని లేకపోతే వృధా చేయడం గాని ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు టాక్సీల ద్వారా వచ్చిన డబ్బుని పన్నుల ద్వారా వచ్చిన డబ్బుని